హరితహారం స్ఫూర్తితో ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ అద్భుతంగా ముందుకు సాగుతోంది. ఈ హరిత యజ్ఞం అందరిలోనూ స్ఫూర్తి నింపుతూ అన్ని వర్గాలను ఏకం చేస్తోంది. తాజాగా డాక్టర్స్ డే సందర్భంగా హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని చిల్డ్రన్ పార్క్లో గ్రీన్ ఛాలెంజ్ ఘనంగా జరిగింది. ఎంపీ సంతోష్ కుమార్ 60 మంది ప్రముఖ డాక్టర్లు ఒకే వేదికపైకి వచ్చి మొక్కలు నాటారు. ఆకుపచ్చని సంకల్పంతో ముందుకెళ్తోన్న ఎంపీ సంతోష్ కుమార్ను వైద్యులంతా అభినందించారు. ప్రపంచానికే వేదాన్ని అందించిన భారతదేశానికి వృక్షవేదం అందించిన ఘనత తెలంగాణకే దక్కింది. సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం స్ఫూర్తితో ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ కు శ్రీకారం చుట్టారు. పచ్చదనం ఆవశ్యకతను చాటి చెబుతూ అందరిలోనూ సరికొత్త ఉషస్సులను పంచుతోంది. ముఖ్యంగా కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఆక్సిజన్ కోసం అల్లాడిపోయిన దుస్థితి, ఇలాంటి తరుణంలో గ్రీన్ ఛాలెంజ్ కు ప్రాధాన్యత మరింత పెరిగింది. అన్ని వర్గాల జనం ఈ హరిత యజ్ఞంలో పాల్గొంటున్నారు, పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారు. డాక్టర్స్ డే సందర్భంగా గ్రీన్ ఛాలెంజ్ మహోద్యమంలా సాగింది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని చిల్డ్రన్ పార్కులు పండుగల ఈ కార్యక్రమం జరిగింది. చిగురుల కళనివ్వాలని, బీడుకు చినుకుల వరమివ్వాలని, పచ్చని ఊహకు ప్రతిరూపం మీ ఛాలెంజ్. ప్రజారోగ్య పరిరక్షణలో అనునిత్యం బిజీ బిజీగా ఉండే డాక్టర్లు ఒకే వేదికపైకొచ్చారు. గ్రీన్ ఛాలెంజ్ కు మద్దతుగా ఒక్కటయ్యారు. 60 మంది ప్రముఖ వైద్యులు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ తో కలిసి 60 మంది డాక్టర్లు మొక్కలు నాటారు. డాక్టర్స్ డేను పురస్కరించుకుని ప్రభుత్వ ప్రైవేట్ రంగాలకు చెందిన ప్రముఖ వైద్యులు వైద్య నిపుణులు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు, సీఎం ఓఎస్డి గంగాధర్, గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజారావు, నిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ మనోహర్, నీలోఫర్ హాస్పిటల్ డాక్టర్ అలిమేలు, నిమ్స్ హాస్పిటల్ డాక్టర్ పద్మజ, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, ఏఎన్యూ హాస్పిటల్స్, అపోలో, కాంటినెంటల్, కిమ్స్, మెడికవర్, రెయిన్బో, సన్షైన్, విరించి, యశోద దవాఖానాలకు చెందిన పలువురు వైద్య నిపుణులు పాల్గొని మొక్కలు నాటారు. ఉస్మానియా సూపరింటెండెంట్ నాగేందర్, కిమ్స్ ఎండీ భాస్కర్ రావు, రెయిన్బో ఎండీలు రమేష్ కంచర్లా, దినేష్ కంచర్లా, సన్షైన్ ఎండీ గురువారెడ్డి, ప్రముఖ వైద్యులు సంజయ్ కల్వకుంట్ల, గోపాల్, ప్రీతికే శుక్ల, శాస్త్రి, ఉమేష్, రిత, రాజలింగం తదితరులు గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్నారు. గ్రీన్ ఛాలెంజ్ లాంటి మంచి కార్యక్రమం కోసం వీళ్ళందరూ ఏకం కావటం నిజంగా అభినందనీయం. అందుకే డాక్టర్స్ డే రోజు 60 మంది ప్రముఖ వైద్యులు ఒకే వేదిక వద్దకు వచ్చి మొక్కలు నాటటం సంతోషంగా ఉందని ఎంపీ సంతోష్ కుమార్ చెప్పారు. ఇలాంటిది గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. ఎందరికో ఇది స్ఫూర్తిదాయకమన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటటం విధిగా భావించాలని, భావి భారత పౌరులకు గ్రీన్ ఇండియాను అందించడం మన బాధ్యత అని సంతోష్ కుమార్ తెలిపారు. हमने एक यूनिक प्रोग्राम ऑर्गेनाइज किए हैं. यहाँ डॉक्टर्स डे इनिशिएटिव इज प्लांट सैपलिंग ऑन डॉक्टर्स डे. वी हैव गैदर्ड अबाउट 60 प्रोमिनेंट डॉक्टर्स ऑफ हैदराबाद. हैदराबाद के सभी हॉस्पिटल से सभी बड़े बड़े लोग, वेल नोन रिनाउंड गैस्ट्रोएंट्रोलॉजिस्ट ऑल ओवर द वर्ल्ड, सब लोग यहाँ इकट्ठे हुए एंड एक फ्रेम में इतने सारे डॉक्टर्स. एंड इट्स अ ग्रेट इनिशिएटिव करके भी बोलें. एंड अब थोड़ा हट के, इससे पहले कभी डॉक्टर्स डे इस तरह से ऑर्गेनाइज नहीं किए करके बोलें. दे वर अप्रिशिएटेड एंड देवर पार्टिसिपेटेड विथ ऑल इमोशन एंड वी आर हैप्पी. గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు డిహెచ్ శ్రీనివాసరావు. మొక్కలు నాటటం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలన్నారు. పచ్చదనం తగ్గటం వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయని డిఎంఈ రమేష్ రెడ్డి చెప్పారు.
ఎంపీ సంతోష్ గారు గొప్ప కార్యక్రమం ప్రారంభించి చిత్తశుద్ధితో కొనసాగించడం గొప్ప విషయమని ప్రశంసించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా మన ఆనరబుల్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ఏదైతే ఈ కోటి వృక్షార్చన కార్యక్రమం చేపట్టారో వారిని నిజంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి మహమ్మారులు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనకి ఆక్సిజన్ విలువ ఎంతో తెలిసి వచ్చింది. మనకి ఆక్సిజన్ ఈరోజు మొక్కల నుంచి వచ్చిందని వస్తుందని చెప్పేసి మనకు తెలిసిన విషయమే. కాబట్టి కొన్ని వేలాది మంది లక్షలాది మంది ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఆక్సిజన్ కోసం ఎంత వెలువెళ్లాడారో మనం చూసాం. కాబట్టి మన ఎంపీ సంతోష్ గారు ఏదైతే ఈ ఉద్యమాన్ని చేపట్టారో దానిలో భాగంగా మనం కూడా భాగస్వాములు అయిపోయి ప్రతి ఒక్కరు కూడా మీ పుట్టినరోజు కానివ్వండి, మీ పెద్దవాళ్ల వర్ధంతుల రోజు కానివ్వండి, ఏదైనా శుభకార్యం ఇంట్లో ఉన్నప్పుడు తప్పకుండా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని మన జీవితంలో భాగం చేసుకోవాలని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. అటు మొక్కలు ప్రాణకోటికి జీవనాధారమని పలువురు వైద్యులు తెలిపారు. ఎంపీ సంతోష్ కుమార్ గొప్ప దేశ సేవ చేస్తున్నారని ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ప్రకృతి రుణం తీర్చుకోవాలన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రపంచానికి ఆదర్శమని ప్రశంసలు కురిపించారు. జూలై 1 డాక్టర్స్ డే రోజున గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎంపీ సంతోష్ గారు చాలామంది టాప్ డాక్టర్స్ అందరినీ డాక్టర్స్ డే రోజు ఇక్కడికి పిలిచి హరితహారంలో మొక్కలు వేయించారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఒకటి పొల్యూషన్ ఫ్రీ అవుతుంది, దానివల్ల కమ్యూనికబుల్ డిసీజెస్ చాలా తక్కువగా ఉంటుంది. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ చాలా ప్రజెంట్గా ఉంటుంది, లైఫ్ను కూడా చాలా హ్యాపీగా ఉంచుతాం. జూలై 1 డాక్టర్ బీసరాయ్ మెమొరీకి ఈ డాక్టర్స్ డే అనేది అరేంజ్ జరిగింది 10 సంవత్సరం. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ గారు మన ఎంపీ గారు అరేంజ్ చేసిన ఈ మొక్కల నాటే కార్యక్రమం అనేది చాలా హర్షణీయం. ఎందుకంటే మన నేచర్కి మన భూగోళానికి డాక్టర్ నిజంగా వృక్షమే. సో వృక్షాలు బాగా ఉంటే అందరూ ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే మనకు ప్రాణవాయువు అందించేది చెట్లే. కాబట్టి ఇప్పుడు ఈ కాలంలో కాంక్రీట్ జంగిల్ అంటే అనేక కట్టలు రావడం వల్ల ముఖ్యంగా పట్టణాల్లో నగరాల్లో చెట్లు తక్కువ అవుతున్నాయి. సో అటువంటి సందర్భంలో ఈ కార్యక్రమం ఏం చేయటం చాలా సంతోషకర విషయం. సో మేము సంతోష్ కుమార్ని అభినందిస్తున్నాం. ఆన్ ద ఒకేషన్ ఆఫ్ డాక్టర్స్ డే ఐ థింక్ దిస్ హెస్ బీన్ ఎ వెరీ గ్రేట్ ఇనిషియేటివ్ టు ప్లాంట్ ట్రీస్. We all take oxygen for granted, you know, but when you see the patients who have come to our hospital gasping for breath in the oxygen lekunda ostaru valu appuruna we realize the importance of oxygen. So I think this is a very good initiative of planting trees so that, you know, more oxygen is available, and at the same time we are saving our environment, our earth. Doctors Day sandarbhanga ee plant a tree అన్న సన్ ఇది నేషనల్ డే సందర్భంగా సెలబ్రేషన్. సో ఇది చాలా మంచి ఆలోచన. మనందరికీ తెలుసు చెట్ల వల్ల మనకు వచ్చేది ఆక్సిజన్, అండ్ ఈ కోవిడ్ సీజన్లో మనకు అందరికీ తెలిసింది ఎంత ఆక్సిజన్ అవసరం ఉందో. సో ఎంత మనం పొల్యూషన్ తగ్గించుకొని మన ఎన్వైరన్మెంట్ ఎంత క్లీన్గా ఎంత పొల్యూషన్ తక్కువగా పెట్టుకుంటే అంత ఆరోగ్యం మనందరికీ. అండ్ ఇది ఏంటంటే నేను పిల్లల డాక్టర్గా చెప్తున్నాను, మనము మన పిల్లలకి ఇవ్వాల్సిన భవిష్యత్తు మంచి ఎన్వైరన్మెంట్. సో ఇదందరి మన బాధ్యత, మనం ఇవన్నీ శుభ్రంగా ఉంచుకొని మంచి చెట్లు నాటి ఇంకా ఎక్కువ చెట్లు నాటాలని కోరుకుంటూ. 60 మంది ప్రముఖ వైద్యులు ఒక కాజ్ కోసం ఒకే వేదికపైకి రావటం గొప్ప విషయం. ఇది ఒక అరుదైన కలయిక. వీళ్ళందరినీ ఏకం చేసిన ఘనత గ్రీన్ ఛాలెంజ్ డే. అందుకే గ్రీన్ ఛాలెంజ్ కు శ్రీకారం చుట్టిన ఎంపీ సంతోష్ కుమార్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.